హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు, పవన్ సమానమే కానీ ముందుంది ముసళ్ల పండుగ. కూటమి కట్టినప్పటి నుంచి విజయం వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద వెళ్లారు. ఎక్కడా అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకున్నారు. ముందు గెలవాలి, ఆ తర్వాతే ఏదైనా అనే పందాలో గెలుపు కోసమే పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో చేరాక అలాంటి సమన్వయం ఉంటుందా లేదా అనేది మాత్రం అనుమానమే. ఎంత లేదన్నా చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, జనసేన కాదన్నా టీడీపీకి సొంతంగా ప్రభుత్వాన్ని నడిపేంత బలం ఉంది. ఈ లెక్కలన్నీ ఇరు వర్గాలకు తెలుసు కాబట్టి ఆ సమన్వయం ఎంత గొప్పగా ఉంటుందనేది ముందు ముందు తేలిపోతుంది. కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబుకి స్పెషల్ కుర్చీ వేయగా తనకి కూడా అందరిలాంటి కుర్చీ కావాలని అడిగి మరీ మార్పించారు. అది పబ్లిసిటీ స్టంట్గా ఉపయోగపడింది. తాను సీఎం, పవన్ డిప్యూటీ సీఎం అయినా ఇద్దరం సమానమేనన్నారు కూడా. ఇలాంటి మాటలతో జనసేన నేతల్ని బుట్టలో పడేయడం చంద్రబాబుకి అలవాటే. కేబినెట్లో పవన్తో పాటు జనసేనకు 4 బెర్తలు లభించడం విశేషమే అయినా వారిని పదవుల్లో కుదురుకోనిస్తారా లేదా అనేది అనుమానమే. కేవలం పదవులు ఇచ్చి పెత్తనం టీడీపీ నేతల చేతుల్లో పెట్టుకుంటే మాత్రం జనసేన మోసపోయినట్లే లెక్క. జనసేనకు 100% స్ట్రైక్ రైట్ ఉందని పవన్ కళ్యాణ్ మురిసిపోతే ఆయనంత అమాయకులు ఇంకెవరూ ఉండరు. జనసేన 21 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా చంద్రబాబు ఏపీలో సొంతంగా ప్రభుత్వాన్ని నడిపించగలరు. ఇప్పుడు బీజేపీ కూడా 2 MP సీట్ల జనసేన కంటే 16 MP సీట్ల టీడీపీయే కీలకం. అంటే ఇక్కడ జనసేన టీడీపీ మైత్రి కంటే బీజేపీ టీడీపీ స్నేహం మరింత బలపడే అవకాశం ఉంది. చివరికి కూరలో కరివేపాకులాగా పవన్ని పక్కన పడేయకపోతే అదే 10,000 అనుకోవాల్సిన సందర్భం. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఆ సాహసం చేస్తారనుకోలేం, కానీ పరిస్థితులు తారుమారైతే మాత్రం నష్టపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అవసరం ఉన్నంత వరకు స్నేహం చేసి ఆ తరువాత వదిలించుకోవడం చంద్రబాబుకి అలవాటు. పవన్ కళ్యాణ్ విషయంలో అది ఒకసారి రుజువైంది, రెండవసారి రిపీట్ అవుతుందో లేదో చూడాలి.